పంచాయతీరాజ్ వ్యవస్థను రెవెన్యూ విభాగాల్లోకి బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2ను రద్దు చేయాలంటూ అనంతపురం జిల్లా అగలి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది కార్యాలయం ముందు పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లక్కార్డులు చేతపట్టి శాంతియుతంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థకు కారణమైన జీవో నెంబర్ 110, 149కి వ్యతిరేకంగా ఉన్న జీవో నెంబర్ 2ను వెంటనే రద్దు చేయాలన్నారు. పాత వ్యవస్థను పునరుద్ధరించి రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ సచివాలయ వ్యవస్థ ద్వారానే కొనసాగుతున్నాయని, అయితే పంచాయతీరాజ్ ఆధీనంలో పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థను రెవెన్యూ విభాగంలోకి బదిలీ చేసి గ్రామ సచివాలయ వ్యవస్థను పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి తప్పించి రెవెన్యూ విభాగంలోకి మార్చడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏవో శ్రీనివాసరావు, ఈవో ఆర్డీ మహేష్, పంచాయతీ కార్యదర్శులు నరేష్, వరదరాజులు, వేణుగోపాల్, జయచంద్ర, రమ్య మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపక్షం.